ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు పేట అందరికీ శుభములు ఉదయకాలపు దీవెనలు ఉదయకాలపు ఆశీర్వాదాలు ఉదయకాలపు కృప మీకు కలుగునుగాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనం కొద్ది దేవుని వాక్యాలను ధ్యానించుకుందాం మీరు అందరూ ఎలా ఉన్నారు మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు కదా మీ కొరకును మేము మనకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు ప్రతి వ్యక్తిగత జీవితాన్ని కుటుంబ జీవితాన్ని ఆస్వాదించి కాపాడునుగాక ఆమెన్ హల్లెలూయా ఈ సమయంలో వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం ప్రవక్త యెరెమియా రాసిన గ్రంథం 20:13 ఇవ్వబడినటువంటి క్లుప్త వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రవక్త అంటున్నాడు యెహోవాను కీర్తించుడి యెహోవాను స్తుతించుడి యెహోవాను కీర్తించండి యెహోవాను స్తుతించండి దేవునికి మహిమ కలుగునుగాక ఎందుకు ఆయన్ని కీర్తించాలి ఎందుకు ఆయన్ని స్తుతించాలి అనేక లేఖన భాగాల్లో ఆయన కార్యాలు వివరించబడి ఉన్నాయి కీర్తన గ్రంథంలో దేవుని యొక్క కార్యాలు అసమానమైనటువంటి కార్యాలు ఎన్నో వేల వేలకు మించినటువంటి అద్భుత కార్యాలు వివరించబడి ఉన్నాయి దేవుని బిడ్డలారా ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన కీర్తనీయుడు ఆయన స్తుతి నొందదగిన వాడు కీర్తనకాడు అంటాడు సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు ఆయన నామం పూజించబడినది అంటే ఉదయకాలం మాత్రమే స్తుతించబడే నామం అని కాదు రాత్రి వేళలో కూడా చీకటైనా పగలైనా 24 గంటలు ప్రభు యొక్క నామం కీర్తించబడింది స్తుతించబడింది దేవునికి స్తోత్రం హల్లెలూయా సమయంలో మనం ఎందుకు ఈ మాటను ఈ ప్రవక్త ద్వారా దేవుడు పలికించాడు లేక ఈ ప్రవక్త ప్రజలతో చెప్తున్నాడు యెహోవాను కీర్తించండి యెహోవాను స్తోత్రం చెల్లించండి అని స్తుతించండి అని చెప్తున్నాయంటే ఆ వచనంలో ఉందో చూడండి దుష్టుల చేతుల నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విమోచించుచున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా దుష్టుల చేతుల నుండి దరిద్రుల ప్రాణమును ఆయనే విమోచిస్తున్నాడు ఎందుకు దేవుని కీర్తించాలి స్తుతించాలి అని ఈ యొక్క ప్రవక్త యెరెమియా అంటున్నాడంటే దుష్టుల చేతుల నుండి హాని చేసేవారి చేతుల నుండి కీడు చేసేవారి చేతుల నుండి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న వారి చేతుల నుండి ఆయనే విమోచిస్తాడు దేవుని బిడ్డలారా మనం గమనించాం కదా పోయిన వారంలో మనం విన్నాం కదా విశాఖపట్నంలో ఒక కుటుంబం ఒక దళిత వ్యక్తిని పట్టుకొని ఆ ఇంట్లో పనికి వచ్చినటువంటి ఆ పని వ్యక్తిని అబ్బాయిని మానేశాడన్న నెపంతో ఇంటికి పిలిపించి మరి అందరూ కలిసి ఇంచుమించు 7 మంది కలిసి వారిని స్త్రీలు పురుషులు 4 స్త్రీలు 3 పురుషులు కలిసి వాడిని కొట్టడం మాత్రం కాదు వాడికి శిరోముండనం చేయించి వాడి ఇంటికలన్నీ కత్తిరించి గుండు గీయించి అవమానపరిచారు దుష్టుల చేతుల నుండి ఆయనే విమోచిస్తున్నాడు ఎవరిని దరిద్రుడు అంటే బలహీనుడు బలము లేనివాడు డబ్బు లేనివాడు అండదండలు లేనివాడు ఈ విధంగా ఈ యొక్క భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రజానీకంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ఎవరైతే శక్తిహీనులుగా ఉన్నారో ఎవరైతే ఆర్థికంగాను శారీరకంగాను కుటుంబ పరంగాను అండదండలు లేకుండా బ్రతుకుతున్నారో వారందరినీ ఆయన విడిపిస్తున్నాడు విమోచిస్తున్నాడు అందుకే యెహోవాను స్తుతించండి కీర్తించండి అని దేవుని యొక్క లేఖన భాగం తేటగా చెప్తుంది ప్రియులారా ఇది ఈ విషయం ఈ విశాఖపట్నంలో తెలిసింది ఈ విషయం బయటపడి ఆనోట ఈనోట తెలిసింది లేకపోతే ఇంకా ఇటువంటి క్రియలు ఎన్నెన్నో కోకొలలుగా అనాది నుండి జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఆ యొక్క పితృడైనటువంటి యెరెమియా కాలంలోనే దేవుని యొక్క పేరట దేవుని ప్రజల్లోనే కొంతమంది బలహీనులు ఉంటే కొంతమంది బీదలుగా ఉంటే కొంతమంది దరిద్రులుగా ఉంటే ఆ రోజులు కాస్త డబ్బుగా కాస్త పేరు ప్రఖ్యాతులు సంపాదన కలిగినటువంటి దౌర్జన్యకారులు దుష్టులుగా మారిన వారు ఇజ్రాయిల్లోనే తమ తోటి సహోదరుల్ని హింసించినటువంటి దినాలు ఉన్నాయి అందుకే నేను దేవుని వాక్యం తేటగా చెప్తుంది ఆయన దుష్టుల చేతిలో నుండి దీనులను బీదలను దరిద్రులను విమోచిస్తున్నాడు ప్రైజ్లో దేవుని బిడ్డలారా మనల్ని ఆయన విడిపిస్తున్నాడు మనల్ని ఆయన సంరక్షిస్తున్నాడు అప్పులు వాళ్ళు వచ్చి తమ ఇద్దరు పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోతున్న పరిస్థితిలో ఆ సహోదరి విధవరాలు దావీదు జోండి ఎలీషా దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడింది అయ్యా అప్పులు వాళ్ళు వచ్చి
నా ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళిపోబోతున్నారు. నేను విధవరాలని, నా భర్త చనిపోయాడు కదా. దేవుని యొక్క మహా ఉచితమైన కృప, దేవుడు ఆ అప్పులు వాళ్ళ చేరుకు వెళ్ళనీయకుండా దావీదు ద్వారా ఆలోచన దేవుడిచ్చి, దేవుడు ఆ ఇంట్లో గొప్ప కార్యం జరిగించి, ఒట్టి నూనె పాత్రలన్నీ ఖాళీ నూనె పాత్రలు ఖాళీ నూనె కొండతో నింపబడిపోయాయి. దేవునికి స్తోత్రం. నీ అప్పుల మధ్యలో నిన్ను ఎవరైనా ఇబ్బందులు పెడుతున్నారా, నిన్ను హింసిస్తున్నారా, నిన్ను చెరబట్టుకొని బలత్కారం చేసి నిన్ను తీసుకెళ్ళబోతున్నారా, దేవుని కృప నీకు కలిగి ఆయన ద్వారా నువ్వు విమోచించబడదు గాక. ఆమెన్. అలాగే కొంతమంది అభాగ్యురాళ్ళు, స్త్రీలు, యవన బిడలు, చిన్నపిల్లలు, వృద్ధులు, తేడా లేకుండా కామవాంచుతో, దుష్ట మృగంతో ఉన్నటువంటి వ్యక్తుల చేతిలో పడి నలగొట్టబడుతున్నారు. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ పాపపు ఆ స్వభావంతో పురుషులు కొంతమంది స్త్రీలను అఘాయిత్యం చేసి ఎన్ని చట్టాలు మన దేశంలో చేస్తున్నప్పటికి కూడా భయం లేకుండా, చలనం లేకుండా ఆ యొక్క జీవితాలని పాడు చేస్తున్నటువంటి విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. దేవుని వాక్యం ఉంటుంది, దేవుడు దుష్టుల చేతుల నుండి ఆయన దీనులను, దరిద్రులను, అభాగ్యులను విమోచించేవాడు. అందుకే ఆయనని స్తుతించండి, కీర్తించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరంతరం మనం మన దేవుణ్ణి స్తుతించి కీర్తించడం ప్రారంభించాలి. మన ప్రాణమును దుష్టుడైన సాతాను చేతుల నుంచి కూడా విమోచిస్తాడు. హామాను దుష్టుడు, వాడి చేతుల నుండి దేవుడు మొర్దకాయ ప్రాణాన్ని విమోచించాడు. వాడి చేతుల నుండి యూదుల ప్రాణాన్ని విమోచించాడు. ఎంత గొప్ప దేవుడు మనల్ని ఇప్పటికి కూడా ఆయన కాపాడుతూ సంరక్షిస్తున్నాడు. దుష్టుడైనటువంటి సాతాను ప్రయోగించినటువంటి తెగులు మీద కూడా మన మీదకి రానికుండా దేవుడు మనల్ని కాపాడాడు. అందుకే ఆయన కీర్తనీయుడు. ఆయన్ని స్తుతించుదాం, ఆయన ఘనపరుద్దాం. ఈరోజంతా కూడా ఎక్కువ శాతం ఆయన స్తుతించి, ఘనపరిచి, కీర్తిస్తూ ఉందాం. మనం ఏ పని చేస్తున్నా దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని ఉదయం నుంచి సాయంకాలం వరకు, సాయంకాలం నుంచి ఉదయం వరకు ఇలాగా నిరంతరం మెలకుగా లేనటువంటి ప్రతి సమయంలో స్తుతించినట్లయితే దేవుని యొక్క కృప మనల్ని ఆవరించి మనల్ని దేవుడు విడిపిస్తాడు. దేవుడు మనకు తోడే ఉండి ఈ దినము దుష్టుల చేతుల నుండి ఆయన మనల్ని విమోచించను గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రం. మీరు కీర్తనీయుడివి, మీరు స్తుతి నందదగిన దేవుడి. కారణం దుష్టుల చేతుల నుండి అయ్యా దరిద్రుల ప్రాణము, దోచుకొనబడుతున్న వారి ప్రాణము అయ్యా మమ్మల్ని విడిపించే, బీదలను విడిపించే దేవుడు మీరే అని మీ లేఖనాలు తేటగా చెప్పాయి. గనుక మీ అందు విశ్వాసంతో నిరంతరం మిమ్మల్ని అయ్యా స్తుతించుచు, నన్ను మీ నామాన్ని కీర్తించి గణపరచుటకు ప్రతి వారికి మంచి మనసు దయచేయి. తద్వారా మీరు అనేకుల్ని అనేక విధాలుగా అప్పు సమస్యల నుంచి, అనారోగ్యం సమస్యల నుంచి, అలాగే నైనా చీకటి కన్నీళ్ళ దుఃఖం వేదన నుంచి, సాతాను బంధకాల నుంచి, అయ్యా దౌర్జన్యాల నుంచి, అయ్యా ఈ యొక్క కామవాంచ కలిగిన వారి యొక్క చేతుల నుంచి నీ బిడ్డల్ని విడిపించే దేవుడై ఉన్నారు. అందరిని బట్టి మీ స్తోత్రం. మీ కృప సమాధానం నీ బిడ్డలకు నిరంతరం తోడుగా ఉంచి నడిపించమని నేను మిమ్మల్ని స్తుతిస్తున్నటువంటి వారందరికీ మీ సహాయమును అనుగ్రహించి కార్యాలు చేయమని యేసు నామంలో ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి, నిరంతరము ఆయన స్తుతించుచున్న వారికి కూడా తన కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమెన్. 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 హల్లెలూయా. ప్రభు మీకు తోడే ఉండి మిమ్మల్ని కాపాడి విడిపించును గాక. ఆమెన్.